ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా జరుపుతామన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వస్తారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగు వారందరినీ మహాసభలకు ఆహ్వానించామని చెప్పారు. రాష్ట్రంలోని కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ఇన్వైట్ చేశామన్నారు. 5 రోజుల పాటు వైభవంగా జానపద కళారూపాలు నిర్వహిస్తామన్నారు నందిని సిద్ధారెడ్డి. అన్ని వేదికల మీద ప్రతి నిమిషం అంగుళమంగుళం ఏం జరుగుతుంది అనేది మొత్తంగా ఇక్కడ వీడియో చిత్రీకరణ జరుగుతుంది. అవన్నీ కూడా రేపు రాబోయే తరాలకు భద్రపరిచి అందించేటటువంటి ప్రయత్నం ఉంటుంది. వీటిలో మళ్ళీ వీటన్నిటిని కలిపి ఒక మంచి డాక్యుమెంటరీ లాంటిది 1 గంట 2 గంటలు డాక్యుమెంటరీ చేసి వాటన్నిటితోని ఒక తెలంగాణ వైభవాన్ని వివరించే విధంగా మళ్ళీ దీన్ని ఒక సంక్షిప్త రూపంలో విడుదల చేయాలనేటువంటి ఆలోచన కూడా మేము తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వేడుక జరపాలని అనుకుంటున్నాం. కనుక అందరినీ రమ్మని అడుగుతున్నాం. అన్ని సంస్థల వాళ్ళను, అందరు కవులను, అన్ని వాదాల కవులను తప్పకుండా తెలుగు కవులుగా మనమందరం ఇక్కడ పాల్గొనమని, ఈ వేడుకల్లో పాల్గొనమని అందరికీ ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ముఖ్య అతిథిగా దీనికి వస్తారు. ఈ కార్యక్రమాల్ని అత్యంత వైభవంగా నిర్వహించాలనేటువంటి భావనతో ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇది కాక తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు సాహిత్య వేదికగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం బాలల మహిళల ప్రవాస తెలుగు వాళ్ళ యొక్క వేదికగా ఉంటుంది. లలిత కళా తోరణం జానపద కళల ప్రదర్శనకు, రవీంద్ర భారతి శాస్త్రీయ కళల ప్రదర్శనకు వేదికగా నిలుస్తుంది. అవధానాలు రవీంద్ర భారతి మినీ హాల్లో అష్టావధానాలు, తెలంగాణ సారస్పరిషత్ హాల్లో శతావధానం నిర్వహించడం జరుగుతుంది. ఒక బృహత్ కవి సమ్మేళనం మనకు ఈ ఇండోర్ స్టేడియంలో 1000 మంది కవులు వరకు చదువుకునేటటువంటి దానికి వీలుగా బృహత్ కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకి ఇతర దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుంచి 1500 మంది ప్రతినిధులు, స్థానికంగా 6000 మంది ప్రతినిధులు, మొత్తం 7,500 మంది ప్రతినిధులతో ఈ సభలు అత్యంత ఘనంగా జరగడానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకోవడం జరిగింది.